ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096-83-83-83. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిశ్రమ ఫలితాల్లో ఎక్కువగా అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలు బాగున్నాయి. పాత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి ముందుకు వచ్చే అవకాశం ఉంది. వాటిని పరిష్కరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చిన్ననాటి మిత్రులు, చిన్ననాటి సన్నిహితులు, బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న చిన్న వ్యవహారాలు చేసి పోలీస్ స్టేషన్ స్థాయి తగాదాల్లో ఇరుక్కోవటం అనేది జరుగుతుంది. మీరు వాళ్ళని రక్షించడానికి మీ పలుకుబడిని ఉపయోగించి వాళ్ళని బయటికి తీసుకొస్తారు. ఇలాంటి స్థాయి తక్కువ వాళ్ళతో ఎందుకు స్నేహం చేయటం అని చెప్పని ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ప్రెజర్ వస్తుంది. స్నేహితులు కాబట్టి వదులుకోలేక వాళ్ళని కాదనలేక చేయవలసి వచ్చిందని చెప్పని మీరు పైకి చెప్తారు. కానీ ఈ రకమైనటువంటి స్నేహితులు పక్కన ఉండటం వల్ల మనకి అప్రతిష్ట కలుగుతుందేమో అన్నటువంటి ఒక అనుమానం మీలో మొదలవుతుంది. అందుకే ఎవరితో మాట్లాడినా ఆచితూచి మాట్లాడడం, జాగ్రత్తగా మాట్లాడడం, విసుగుదల కోపం లేకుండా మాట్లాడడం చేస్తారు. ప్రతి నిర్ణయాన్ని ఒకటి పదిసార్లు ఆలోచించి కుటుంబ సభ్యులతో చర్చించి వాటిని మీరు ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. అందరూ కలిసి తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయటం, తద్వారా మంచి ఫలితాలు పొందటం అనేది జరుగుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లో కొంత చికాకులు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. పోటీ పరీక్షలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. ప్రభుత్వం తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల వల్ల మానసికమైనటువంటి అసంతృప్తి కలిగే పరిస్థితిగా గోచరిస్తుంది. అంతేకాకుండా వృత్తి వ్యాపారాల పరంగా మీరు పెట్టినటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో దానికి రెట్టింపు లాభాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. కమర్షియల్ ట్యాక్స్ అధికారుల వల్ల కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల వల్ల కానివ్వండి, ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కనుక ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచన. ప్రతి కోణంలో కూడాను మంచి అనిపించుకోవడానికి మీరు ఎక్కువగా శ్రమిస్తారు. సమాజంలో ఉన్నటువంటి గుడ్విల్ని పెంచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకు కానివ్వండి, సేవా సంస్థలకు కానివ్వండి, ఆధ్యాత్మిక సంస్థలకు కానివ్వండి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి. దాన్ని చూసి ఓర్చలేక కొంతమంది దుష్ప్రచారం చేయటం అనేది జరుగుతుంది. నిధులు వచ్చినాయని వాటిని మీరు దుర్వినియోగం చేశారని ఇలా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడటం అనేది జరుగుతుంది. అవన్నీ ఏవి కూడా నిజం కాదని చెప్పని ప్రజలు తెలుసుకుంటారు. మీ యొక్క వ్యక్తిత్వం అనేది ప్రకాశిస్తుంది. ఎవరు కూడా మిమ్మల్ని ఏవి అనలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సేవా దృక్పథంతో చేసేటువంటి కార్యక్రమాలని ఒక్కరి దృష్టితో చూసేవాడిని జనమే గడ్డి పెడతారు. ఆయన మంచి చేస్తుంటే నువ్వెందుకు అడ్డం పడతావని ఈ రకమైన వాతావరణం ఏర్పడుతుంది. రాజకీయ నాయకుల వల్ల, అధికారుల వల్ల కొంత మేలు జరిగే పరిస్థితి గోచరిస్తుంది. మీరు కోరుకున్నటువంటి టెండర్లు కానివ్వండి, లీజులు కానివ్వండి, సబ్లీజులు కానివ్వండి, కాంట్రాక్టులు కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది. సబ్ కాంట్రాక్టర్ వల్ల కూడా లాభాలు పొందే పరిస్థితి స్పష్టంగానే గోచరిస్తుంది. మీకున్నటువంటి నైపుణ్యం, మీకున్నటువంటి అనుభవం, ఇది చాలా విషయాలు మిమ్మల్ని రక్షిస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడాను రాజీ పడకుండా మీరు పనిచేస్తారు, రాజీ పడకుండా వర్క్ చేయాలని చెప్పి ఆలోచిస్తారు. నిర్మాణ సంబంధమైన విషయాల్లో ఏమాత్రం క్వాలిటీ విషయంలో రాజీ పడరు. 10 రూపాయలు మనం తగ్గిపోయినా సరే లాభం, మనం మంచిగా కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలి, అది చూసి మిగతా వాడు పిలవాలి, తద్వారానే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అని మీరు ఖచ్చితంగా భావిస్తారు. బంగారు గుడ్లు పెట్టేటువంటి కోడిని ఒకటే రోజు కోసుకు తినాలనే ప్రయత్నం మాత్రం మీరు చేయరు. కానీ కొంతమంది వ్యక్తులు నికృష్టపు నిర్మాణాలు చేసి ఈ నిర్మాణాలు చేసే వాళ్ళ మీదే ఒక అనుమానం వచ్చే విధంగా ప్రవర్తిస్తారు. ప్రజల్లో నమ్మకం సలగిరుతుంది. ఈ నేపథ్యంలో మీకున్నటువంటి స్థాయిని, స్థానాన్ని మీరు నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సామూహికమైనటువంటి నిర్ణయాల వల్ల కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అయినప్పటికీ కూడాను అంటే సామూహికమైన ఇబ్బందులు అంటే మీరు ఒక చోట ఉద్యోగం చేయటం, మీ భార్య మరో చోట ఉద్యోగం చేయటం, పిల్లలు మరొక చోట చదువుకోవటం, ఇలాంటివి ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఇవన్నీ తాత్కాలికమైనని చెప్పని భావిస్తారు. కొంతకాలం కష్టపడాలని చెప్పని నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా
ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి బిల్లులు కానివ్వండి, ఇతరత్ర వ్యవహారాలు కానివ్వండి, అవన్నీ సానుకూలమై సమయానికి చేతికందే పరిస్థితిగా గోచరిస్తోంది. మీడియా వల్ల లాభపడతారు, కళా సాంస్కృతిక రంగాల్లో మీకున్నటువంటి ప్రతిభా పాఠవాళ్ళకి మంచి గుర్తింపు లభిస్తుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. అవార్డులు రివార్డులు కూడా లభిస్తాయి. ఇది కేవలం సాంస్కృతిక కళలే కాదు, ఇది మీ భవిష్యత్తులో ఎంతోమందికి ఉపయోగపడే విధంగా ఈ రకమైన అవార్డులు రివార్డులు రావటం అనేది జరుగుతుంది. అందువల్ల చాలా ప్రయోజనాలు భవిష్యత్తులో మీరు పొందగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు బాగున్నాయి. వివాహ శుభకార్యాల విషయంలో మీ కష్టం ఫలిస్తుంది, సానుకూల ఫలితాలు పొందగలుగుతారు. పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవిని పూజించండి, ఆరావళి కుంకుమతోటి పూజించాలి, లక్ష్మీ చందనంతో పూజించాలి, అదేవిధంగా అష్టములక తైలంతో లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయటం వల్ల అఖండమైనటువంటి ఫలితం ఉంటుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా మహాతీర్థం పొడితో అభిషేకం చేయటం వల్ల మంచి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. అమ్మవారిని సిద్ధగంధంతో కూడా పూజించవచ్చు. ఏ దేవతనైనా ఏ దేవుణ్ణైనా పూజించడానికి అర్హత కలిగినటువంటి వంటిది, ఏ దేవతనైనా ఏ దేవుణ్ణైనా పూజించడానికి అర్హత కలిగినటువంటిది సిద్ధగంధం. ఇందులో మామూలు చందనపు పొడితో పాటు శివమారేడు, లక్ష్మీమారేడు, విష్ణుమారేడు అనేటువంటి మూడు వృక్షాల యొక్క కాయలు ఏవైతే ఉన్నాయో అవి వాటి యొక్క పొడి ఇందులో కలుస్తుంది. అంటే ఇది సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగానే భావించాలి. కనుక మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది ఇలాంటి వాటితో పూజ చేయటం వల్ల. ఆధ్యాత్మిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. మీరు చేసే పూజలు పురస్కారాలు ఎక్కువగా ప్రచారం రావటం మీకు ఇష్టం ఉండదు. సైలెంట్గా మీరు చేసుకునేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా చేసుకోగలుగుతారు. దొంగ స్వామీజీల వల్ల, దొంగ బాబాల వల్ల నష్టపోయేటువంటి అవకాశం ఉంది, ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ఈ సింహరాశి వారికి యెల్లో కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.